4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ, 4 మిలియన్ వ్యూయర్షిప్, అమేజింగ్, కీప్ ఇట్ అప్. లుకింగ్ ఫార్వర్డ్ టు 4 మిలియన్ మోర్. హాయ్ రోహన్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్. తెలిసిపోతుంది, ఒక దాంట్లో టెన్షన్, ఇంకో దాంట్లో హ్యాపీనెస్, అన్నీ కనిపించేస్తున్నాయి. ఏంటి సంగతులు, ఏంటి విశేషాలు? రేపు అన్నది మూవీ రిలీజ్ ఉంది కదా, సో దాని గురించి కొద్దిగా టెన్షన్గా ఉన్నమాట. బేసిక్గా అన్నయ్య ఏంటంటే కమెడియన్గా చూశారు, మ్యూజిషియన్గా చూశారు, ఒక హోస్ట్గా, యాంకర్గా చూశారు, ఈవెంట్ హోస్ట్గా చూశారు, మంచి సూపర్ డ్యాన్సర్, సూపర్ సింగర్, ఇంత మల్టీ టాలెంటెడ్. సో ఇప్పుడు అన్నయ్యని హీరోగా ఆన్ స్క్రీన్లో ఫస్ట్ టైం చూసేటప్పటికి ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అన్నయ్య ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండి. యాక్టింగ్లో ఐ మీన్ అన్ని కార్నర్స్ చూస్తాం కదా, సో కమీడియన్గా తను ఫస్ట్ కార్నర్ తను చూపించుకున్నాడు. సో ఇప్పుడు అన్ని డైమెన్షన్స్ చూపించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయిందని చెప్పి అనుకుంటున్నాము. అండ్ వీఆర్ సో మచ్ ఎక్సైటెడ్, చాలా వెరీ మచ్ ఎక్సైటెడ్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ స్టోరీ అలాంటిది, అన్ని యాంగిల్స్ చూపించే స్టోరీ అనమాట. అంటే ఒక యాక్టర్కి ఏమేమైతే యాంగిల్స్ చూపించగలుగుతారో అవన్నీ చూపించగలిగే స్టోరీ అనమాట ఇది. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు? మమ్మీ డాడీ దే ఆర్ ఆన్ క్లౌడ్ 9 అనమాట యాక్చువల్గా. అసలు పాపం మమ్మీ మిస్ అయ్యారు యాక్చువల్గా. మమ్మీ ఇక్కడ లేరు, మమ్మీ కెనడా వెళ్ళిపోయారు జస్ట్ ఒక 1-1.5 మంత్ బ్యాక్. సో డాడీ ఇక్కడ ఉన్నారు. డాడీ సో మమ్మీని కాంపెన్సేట్ చేయడానికి డాడీ ఇక్కడ ఉన్నారు. సో రేపు అందరం వెళ్ళి ఈ మూవీ చూద్దామని చెప్పని ఫిక్స్ అయ్యమాట. సో మీరు మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు? తను ఏమంటుంది? తను ప్రెటీ మచ్ ఎక్సైటెడ్, తను కూడా, తను చాలా ఎక్సైటెడ్గా ఉంది, హ్యాపీగా ఉంది, నర్వస్గా ఉంది, అన్నీ ఫీల్ అవుతున్నాం అన్నమాట. ఒక్కటి కాదు, నవరసాలు పలిగేస్తుంది అందరిలో. సో ప్రస్తుతానికి అంటే చెప్పలేమాట. సో బుల్లితెర నుంచి పెద్ద తెరకు వచ్చేస్తున్నారు ఆల్రెడీ. సో స్టోరీ వచ్చేటప్పుడు, హీరోగా తన కెరియర్ స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా మాట్లాడుకున్నారు మీరు మీ బ్రదర్? అంటే బేసిక్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదండి, సో నేను అంత సజెషన్స్ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, అన్నయ్యే ట్రావెల్ చేశాడు కాబట్టి. సో మోస్ట్ ప్రాబబ్లీ సీన్ అన్న, రామ్ప్రసాద్ అన్న, ప్రదీప్ అన్న, ఇంకా కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే కూర్చొని ఎలాంటి సబ్జెక్ట్ పడితే మంచిది, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ స్టోరీ లైన్ మీద వెళ్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతోనే డిస్కస్ చేసుకున్నారు. నేను మాక్సిమం ఏదైనా చెప్పుంటే కనుక మేనరిజమ్స్ గురించే చెప్పుంటాను, తప్పితే స్టోరీ ఇదే ఉండాలి. దాని గురించే నేను చెప్పారు? నేను చెప్పింది పద్దేం లేదండి, హెల్దీగా ఉండమని చెప్పాను. నేను హెల్దీగా ఉండి డైలీ ఎక్సర్సైజ్, సంథింగ్ బాడీ ఫిట్గా ఉండడానికి ఏదైనా చేయమని చెప్పాను, అంతే తప్పితే మూవీ దీని గురించి అసలు నేను అసలు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నాకే బేసిక్ ఐడియా లేదు, నేను కామన్ ఆడియన్ని. సో ఎలాగైతే చూడాలనుకుంటానో రేపు అలాగే చూస్తానేమో అనుకుంటున్నాను నేను. సో మీకు సుధీర్ గారికి నా బెస్ట్ మెమొరీ, ఫర్ ఎవర్ మెమొరీ ఇక్కడ చెప్పండి. నాకు అన్నాక చాలా ఉన్నాయండి, ఒక్కటని చెప్పలేను. ఇప్పుడు మీ ఇద్దరు రిలేషను, మీ ఇద్దరు మెమరీస్ ఎలా షేర్ చేసుకుంటారు? ఈ కొన్ని ఫ్యూ వర్డ్స్, ఒక 5 మినిట్స్. బ్రదర్స్ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ అండి. అన్నయ్య నేను చాలా ఫ్రీగా ఉంటాం అన్నమాట. మా ఇద్దరిని చూసి అందరూ కొంతమంది అంటే చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు అన్నమాట. వీళ్ళేంటి ఎలా ఉన్నది, అసలు వీళ్ళు అన్నదమ్ములేనా అని చెప్పి నాకు ఫీల్ అవుతారు. అన్నదమ్ములే కదా, ఇద్దరు ఒకేలా ఉంటారు. ఒకలాగే ఉంటాం, బట్ అంతే మా బిహేవియర్, అచ్చా అన్నదమ్ములు ఇంత ఫ్రీగా ఉండొచ్చా, ఇంత ఇలాగ ఉంటారా అని చెప్పని అనుకుంటారు అన్నమాట. అంత ఫ్రీగా ఉంటాం అంతే. వీ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్స్ ఆర్ కండిషన్స్. అదే అన్నయ్య దగ్గర ఎలా ఉండాలి, తమ్ముడి దగ్గర ఎలా ఉండాలి అని చెప్పని వీ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్స్ అనమాట. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తాను, తను ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు, తన మీద అదారు అనుకుంటే అది చేస్తాడు. నేను అలాగే సేమ్ వైస్ అండ్ వాస్. అవునా? సో బెస్ట్ మెమొరీస్ ఏమైంది? బెస్ట్ మెమొరీస్ అంటే నేను అన్నయ్య అంటే చిన్నప్పుడు మా ఇంట్లో హౌస్ గ్యాదరింగ్స్ బాగా జరిగాయి అన్నమాట. అమ్మ వాళ్ళ సైడ్, నాన్న వాళ్ళ సైడ్ హౌస్ గ్యాదరింగ్స్ ప్రతి వీకెండ్ ఒకరి ఇంట్లో మీట్ అయ్యేవాళ్ళు అన్నమాట. విజయవాడలో శక్తి నడిపోవడం అని చెప్పని ఒకటి ఉండేది, అది తినొచ్చు బేసిక్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఏజెస్, అది అందరూ తినొచ్చు అన్నమాట. సో అది డాడీ అని మాకు ఇవ్వనమాట, అంటే లంచ్ అయింది సో డాడీ వాళ్ళు నట్ పౌడర్ తింటున్నారు, మాకు ఇవ్వండి అంటే ఇంత చిన్నప్పుడే ఎందుకు మీకు అలాంటివన్నీ అని చెప్పని డాడీ వాళ్ళు మాకు ఇవ్వలేదు అనమాట. ఇలా కాదు మన ఇద్దరం వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పని నేను అన్నయ్య లంచ్ అయిపోగానే మేము ఇద్దరం వెళ్ళాం, ఒక పాన్ షాప్కి వెళ్ళాము. పాన్ షాప్కి వెళ్ళి కూర్చొని, అదే కూర్చోడం కాదు, పాన్ షాప్కి వెళ్ళి అక్కడ దాన్ని ఏముంటుందో మాకు తెలియదు అనమాట. తర్వాత తెలిసింది అది శక్తి అని, ఎల్లో కలర్ ప్యాకెట్ ఉంది కదా అని చెప్పని అదొకటి ఇమ్మని చెప్పాను అనమాట. సో దెర్ ఈజ్ ఏ గుట్కా కాల్డ్ రాజాకైని, ఆ రాజాకైని అన్నది కూడా ఎల్లో కలర్లోనే ఉంటుంది అనమాట.
అది చూపించి అది ఇమ్మన్నాను నేను. అది వాడు ఇచ్చేసాడు, వాడికి డబ్బులు వచ్చినాయి వాడు ఇచ్చేసాడు అంతే, వాడు ఏంటని అడగలే. మేము అదేనేమో అనుకోని చెప్పని మేము తీసుకుని నోట్లో వేసేసుకున్నాను. ఫస్ట్ నేనే వేసుకున్నాను, అన్నయ్య నాకు ఇచ్చాడు వేసుకోదని చెప్పని నాకు ఇచ్చాడు, నేను వేసేసుకున్నాను. వేసుకున్న ఒక 20-30 మినిట్స్ తర్వాత ఐ స్టార్టెడ్ వామిటింగ్, కళ్ళు తిరిగిపోయి నేను పడిపోయాను అనమాట. ఇంకా అన్నయ్య కంగారు పెడిపోయాడు ఫుల్, ఇవన్నీ వెళ్ళి మమ్మీ డాడీని పిలుచుకొని వచ్చాడు అనమాట. ఏంటి ఏమైంది అది అంటే, ఇగో ఇది కొన్నా తిన్నావు మీకు ఇవ్వలేదు కదా అని చెప్పని అన్నాను అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ, నాకు బాగా గుర్తు. ఎందుకంటే బాగా వామిటింగ్స్ అయిపోయి ఊగిపోయి పడిపోయాను నేను ఫుల్గా. మనకి తెలియదు ఒక ఫన్నీయెస్ట్ సీక్రెట్. సీక్రెట్ అంటే అదేం లేదండి, నేను అన్నయ్య ఒక ఈవెంట్కి వెళ్తున్నాను అనమాట. ఈవెంట్కి వెళ్తుంటే ఆటోలో కూర్చున్నాం, వర్షం పడుతుంది బాగా. జస్ట్ అలా ట్రావెల్ చేస్తున్నాం, మధ్యలో లేన్స్ వస్తూ ఉంటాయి, పక్కన లేన్స్ వస్తూ ఉంటాయి కదా. అలా ఒక లేన్లో ఒక అబ్బాయి ఇలా బండి మీద వచ్చి సడన్గా పడిపోయాడు అనమాట. ఆడు ఎందుకు పడ్డాడో ఎలా పడ్డాడో దేనికి పడ్డాడో కూడా తెలియదు. అన్నయ్య నేను ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాం బాగా. సాఫ్ట్వేర్ సుధీర్ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా అనుకుంటారు అనుకుంటారు? అంటే ఆడియన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయం, వాళ్ళని మనం గెస్ చేయలేం వాళ్ళు ఎలా ఉంటారో ఎలా ఉండకపోద్దా అని చెప్పండి. క్యాజువల్గా అయితే కనుక డెఫినెట్లీ దే లైక్ ఇట్, 100% దే లైక్ ఇట్. ఎందుకంటే దే హ్యావ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ద మూవీ, ఆ మూవీకి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా దే అయితే లైక్ ఇట్, 100% ఐ కెన్ గ్యారంటీ దట్, డెఫినెట్గా లైక్ చేస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలానే మీరు డైరెక్ట్గా చెప్తారు అనే ఆల్ ది బెస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అని. సో మా కెమెరా ముందు మా ఛానల్ వ్యూయర్స్ కోసం సో మీరు ఏం చెప్తారో చెప్పండి. సుధీర్ గారికి చెప్పాలనుకునేది ఏదో తనకి డైరెక్ట్గా చెప్పలేదు కెమెరా ముందు చెప్పండి, మేము ఇది చూపిస్తాం సుధీర్ గారికి. అన్నయ్య ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేడ్ ఆఫ్ ఫర్ టుమారో. డెఫినెట్గా నీ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే నమ్ముకొని వచ్చావో రేపు నువ్వు అది బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నావు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద రియల్లీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా సాఫ్ట్వేర్ సుధీర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా చాలా గ్రాండ్గా చాలా సక్సెస్ అనిపించింది, ఫ్యాన్స్ ఏపీ నుంచి కూడా వచ్చారు, సూపర్ డూపర్గా అనిపించింది. లాస్ట్లో అది కూడా చాలా బాగా చేశారు. సో మా పీపుల్ కోసం, సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం, ఏపీ తెలంగాణ ఫ్యాన్స్ కోసం, జబర్దస్త్ ఫ్యాన్స్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. అందరికీ నమస్కారం అండి, నేను సుధీర్. సాఫ్ట్వేర్ సుధీర్ అనే మూవీ చేశాను, 28th వస్తుంది, ఇప్పుడే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనాలు వస్తారు, ఇంత బాగా జరిగిద్ది నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఇక్కడికి వచ్చిన జనాలందరూ, తెలుగు ప్రేక్షకులందరికీ, ఈవెన్ కర్ణాటక నుంచి అక్కడి నుంచి కూడా వచ్చారు, సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చినందుకు. ఇలాగే ఇదే లవ్ అండ్ సపోర్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లో కూడా వెళ్ళి చూసి బాగుంటే 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే, ఐమ్ సో టెన్స్డ్ అండ్ నర్వస్. సో అది అసలు బేసిక్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేసికలీ, నాకే తెలియదు ఇంత బాగా. అంటే 1 డే టైం కదా, నిన్న అనుకున్నాం, నిన్న చెప్పాను, నేను మధ్యాహ్నం అనుకున్నాం, ఇవాళ చేస్తున్నాం. సో ఏదైనా ఒక 1 వీక్ ప్లాన్ ఉండి లేకపోతే 10 డేస్ ప్లాన్ ఉండి ఏదన్నా బాగా జరిగిందంటే ఒక అంటే అనుకోవచ్చు. నిన్న చెప్తే ఇవాళ ఎంతమంది రావడం అనేది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేసికలీ, నాకు పెద్ద షాక్ మాట ఇది. యా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకే ఐఎమ్ లైక్ సో మచ్ హ్యాపీ, అంటే అదొక షాక్లో ఉన్నానని చెప్పొచ్చు అన్నమాట, అంత లవ్ అండ్ ఇది. యా సో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, బట్ థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పలేను వాళ్ళందరికీ, ఇంకా అంత మించే చేయాలి బట్ ఇప్పటికైతే థ్యాంక్స్ చెప్పగలను అంతే. సో రష్మి గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేసామండి, రాలేదు. యా తను రావాలి బట్ యాక్చువల్లీ ఫ్యామిలీతో ఏదో ట్రిప్ ఉందని చెప్పానని రాలేకపోయింది. ఫోన్ చేశాను తను వస్తాను అని చెప్పాను, అరే హైదరాబాద్లో ఉండుంటే వచ్చేవాడిని నిన్నే కదా నిన్నే అనుకున్నా నేను చెప్పాను కాబట్టి ఇమీడియట్గా రాలేకపోయింది. బట్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ మీ. సూపర్ డూపర్ హిట్ అయిపోవాలని చెప్పి, సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. బేసిక్గా ఆల్రెడీ ప్రీ రిలీజ్ చిన్న చిన్న మూవీస్కి కానీ, లేదు అంటే పెద్ద మూవీస్కి కూడా, సెలబ్రిటీస్ కానీ, లేదు అంటే ఇంత పీపుల్ ఇంత క్రౌడ్ అనేది ఎక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది బిఫోర్ ఎస్టర్డే అనౌన్స్మెంట్కి ఈ రోజుకి చాలా మంది పీపుల్ వచ్చారు. సో మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈవెంట్ చూస్తే, చాలా కలర్ఫుల్గా ఉంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఎలా అనిపించింది? బేసికల్లీ మాకు ఇది చిన్న సినిమా కాదు, ఇది మా సుధీర్ సినిమా. సో మాకు ఇది పెద్ద సినిమా, ఒక టాప్ సెలబ్రిటీ, ఒక టాప్ స్టార్ ఎలాగో మాకు టెలివిజన్లో మేమంతా కలిసే ప్రయాణం మొదలు పెట్టాము. సో స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వచ్చాము. అండ్ ఈరోజు మా గ్యాంగ్లో ఒకళ్ళు ఒక స్టెప్ ఎక్కి 70 mm
సినిమాలో తన లక్ని టెస్ట్ చేసుకుంటున్నారంటే వి ఆల్ విల్ బి దేర్. సో ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ గ్యాదరింగ్ మాకు ఈరోజు. అండ్ ఆ పబ్లిక్ రెస్పాన్స్ కానీ, ఇంతమంది జనం రావడం కానీ, షార్ట్ నోటీసు అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇంతమంది రావడం, ఆ సపోర్ట్ అందించడం చూడడానికి ఇట్ ఈస్ సో వార్మ్, ఇట్ ఈస్ సో నైస్. అంటే మా సుధీరు మా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూస్తే సుధీర్ ఏం చేశాడు, ఎలా చేశాడని తెలుస్తుంది. తన యాక్టింగ్ స్కిల్స్ గురించి అందరికీ తెలుసు. స్కిట్లో తను చేసేది యాక్టింగే, నా మేద్రం గారు చేసేది అల్లరి, అది యాక్టింగ్. అలా అన్ని ఫామ్స్లో చూశారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్ ఒక డ్రామా. అంటే టీవీలో చూసిన సుధీర్ వేరు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సుధీర్ వేరు. టీవీలో చూసిన సుధీర్కి సాఫ్ట్వేర్ సుధీర్కి ఒక చిన్న ఫ్యూ వేరియేషన్ డిఫరెన్స్ ఉంటుంది. మేకప్లోనేగా కాదా, మేకప్ కాదు, మరేంటి? పర్సన్లో డెఫినెట్లీ సుధీర్ పర్సనల్లో అసలు తేడా ఉండదు. తను ఏ క్యారెక్టర్ ప్లే చేస్తే ఆ క్యారెక్టర్ ప్లే చేస్తాడు. ఇప్పుడు హీ మల్టీ అనేది తక్కువ అవుతుంది, అది డిక్షనరీలో కొత్త కొత్త టాలెంట్స్ యాడ్ చేస్తున్నారు ఈయన చూసిన తర్వాత. అప్పటివరకు నాలుగైదు ఉండేవి టాలెంట్స్ అంటే మనిషికి, దీనికి కొన్ని ఎక్కువ టాలెంట్స్ ఉన్నాయి అనమాట మాకు బాగా తెలిసిన టాలెంట్స్. అబ్బో ఓహో మొత్తం లాగేస్తున్నారు ఈవిడ, మొత్తం టీఆర్పీయే. సో అట్లా బట్ సి జోక్స్ పార్ట్, we need to యునో టు ఎంటర్టైన్ పీపుల్ ప్రతిరోజు. సమ్ ఆఫ్ ది అదర్ ది మైట్ హ్యావ్, ఇప్పుడు దానికి బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, కాళ్ళ నొప్పి ఉండొచ్చు, చేయి నొప్పుడు, తలనప్పుడు, జ్వరం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇస్, యూ మైట్ బీ హ్యాపీ, యూ మైట్ బీ సాడ్, యూ మైట్ బీ హంగ్రీ, యూ మైట్ బీ టయర్డ్, బట్ స్టిల్ ఇలా ఫేస్ మీద ఒక స్మైల్ పెట్టుకుని జనాలను ఎంటర్టైన్ చేయాలి మేము. దట్ ఈస్ అవర్ డ్యూటీ, దట్స్ వాట్ వి లవ్, మాకు ఇష్టమైంది అదే చేయడం. సో ఆ చేసే ప్రాసెస్లో ఒక తెర మించి ఇంకో తెరకి వెళ్తున్నాడు అంతే. సో సుధీర్లో డిఫరెన్స్ నేను చూసింది ఏంటంటే లిటిల్ మోర్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ సేమ్ ఆడియన్స్ టెలివిజన్లో ఎంతమంది అయితే చూస్తున్నారో రేపు 70mm స్క్రీన్ కూడా వాళ్ళే థియేటర్కి వెళ్ళి చూస్తారు, చూడాలని మేమంతా కోరుకుంటున్నాం వాళ్ళు థియేటర్ రావాలని. అండ్ బేసిక్గా ఏంటంటే తను టెలివిజన్, స్మాల్ టెలివిజన్లో చూసాం ఆల్రెడీ, వాట్ ఈ సుధీర్ అనేది ప్రూఫ్ ఆల్రెడీ తను ఏంటి అనేది చాలా బాగా తెలుసు. సో మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు, మూవీలో వచ్చేటప్పుడు తను మీతో స్టార్టింగ్ చెప్పిన కన్వర్జేషన్స్ కానీ, అంటే రన్నింగ్ మూవీ అవుతుండేటప్పుడు షూటింగ్లో జరిగే కొన్ని మెమరీస్ కానీ, సో ఇవన్నీ షేర్ చేసుకునేటప్పుడు ఎలా అనిపించేది, ఎలాంటివి షేర్ చేసుకునే ఆల్వేస్? నాకు ఇంకా చాలా బాగా గుర్తు, ఐ థింక్ ఫస్ట్ డే షూట్కి ముందు రోజు కూడా మాట్లాడుకున్నాం మేము, రేపు ఫస్ట్ డే షూట్ ఇది అంటే ఇట్ విల్ బీ లైక్ బికాస్ వీ బోత్ బిలాంగ్ టు వన్ సెక్షన్ ఒకటి, అంటే ఎంటర్టైన్మెంట్ సెక్షన్కి బిలాంగ్ అయిన వాళ్ళం కదా. మేము ఏం చేస్తే బాగుంటుంది, జనాలకి ఎలాంటి నచ్చుతుంది, ఏం చూద్దాం అనుకుంటున్నారు, ఈ కథ ఓకేనా, నేను ఈ డైలాగ్ చెప్తే బాగుంటుందా, ఇలాంటివి మాకు ఎప్పుడు ఉంటాయి లోపల ఆలోచనలు నడుస్తుంటాయి. బట్ బెస్ట్ ఏంటంటే మీ ఇద్దరం చాలా ఓపెన్గా డిస్కస్ చేసుకుంటాం. నేను తనకి ఏదైనా సజెషన్ చెప్పాలంటే ఇది చేయించే బాగుంటుంది అంటే ఎప్పుడైనా తను ఏదైనా ఇలా ఇలా నేను చేస్తాను, ఇలా నువ్వు చేయి అని అనడానికైనా మా ఇద్దరికి ఆ ర్యాపో ఉంది, మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్. సో షూటింగ్కి ముందు రోజు కూడా మాట్లాడడం జరిగింది. నేను షూట్ చేసిన వచ్చాక ఐ కుడ్ సీ ఇట్ ఫ్రమ్ హిస్ ఫేస్, తన ఫేస్లో ఎగ్జైట్మెంట్. ఎందుకంటే మేము టీవీలో ఎన్ని చేసినా సిల్వర్ స్క్రీన్ మీద ఒకరోజు ఆ కెమెరా ముందు, ఆ క్రూ ముందు వర్క్ చేసి వచ్చిన ఫీలింగ్ చాలా బాగుంటుంది. సో ఆ రోజు నుంచి ఏ రోజు ఎనర్జీ డ్రాప్ చేసుకోకుండా తను ఎవ్రీ స్కెడ్యూల్ స్కెడ్యూల్కి వర్క్ చేసుకుంటూ డైరెక్టర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ కష్టపడి చేసిన సినిమా ఇది, అందరు కలిసి యాజ్ అ టీమ్. ఎవరి బాధ్యతలు వాళ్ళు పూర్తి చేశారు కాబట్టి నాకు తెలిసి ఈ సినిమా బాగా ఆడాలి. సో ఫ్యూ వర్డ్స్ సాఫ్ట్వేర్ సుధీర్ మూవీ గురించి, ఆల్రెడీ మీరు చూసే ఉంటుంటారు ప్రీ మూవీ. సో పీపుల్ వన్స్ మూవీ చూసిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు, ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? అదే ఇప్పటి వరకు మేము జోక్ చేసాం అనుకుంటున్నారు, నిజం చేస్తారు వాళ్ళు. మేము హీరో హీరో హీరోని జోక్ చేసాం కదా, అది నిజం చేస్తారు జనం అందరు కలిసి, తప్పకుండా నిజం చేస్తారు. మూవీ గురించా? సినిమా గురించా? సినిమా గురించి అయితే మా సుధీర్ హీరోగా చేశాడు కాబట్టి డెఫినెట్లీ ఈ సినిమా బాగా ఆడాలని మేము కోరుకుంటాం. ధన్య బాలకృష్ణ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ కానీ, వాళ్ళ కోఆర్డినేషన్స్, అవన్నీ కూడా ట్రైలర్లో, టీజర్స్లో, సాంగ్స్లో ఇప్పుడు జనం చూశారు, సినిమాలో అంతకంటే ఎక్కువ చూస్తారు. అండ్ ఇంద్రజ గారు కానీ, నాజర్ షియాజీ షిండే గారు, నాజర్ గారు, ఇలా ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్రలు తగ్గడాలి. అండ్ అంతమంది స్టార్ కాస్ట్ ఉండడం, అండ్ కెమెరా బై రామ్ప్రసాద్ గారు ఉండడం, బీమ్స్ మ్యూజిక్ చేయడం, అండ్ గౌతమ్ రాజ్ గారు ఎడిటింగ్ చేయడం, రామలక్ష్మణ్ గారు ఫైట్స్ చేయడం, దిస్ ఆల్ థింగ్ ఈజ్ ఎ గిఫ్ట్, బంపర్ ఆఫర్. అది ఫస్ట్ సినిమాకి సుధీర్గ రావడం బంపర్ ఆఫర్, నిజంగా టెక్నీషియన్స్ ఉంటాయి. ఫస్ట్ సుధీర్ బంపర్ ఆఫర్ ఇది, ఈ బంపర్ అంటే బ్లాక్ బస్టర్ బంపర్ ఆఫర్ జనాలకి ఇది. బికాస్ ఎవరైతే కరెక్ట్గా తను ప్రజెంట్ చేస్తారో వాళ్ళు ఉండాలి, బికాస్ తనలో టాలెంట్ ఉంటుంది. తను ఇప్పుడు జబర్దస్త్లో చేసినట్టు డీలో చేయడు, డీలో చేసినట్టు ఇంకో చోటు చేయడు, అలా ఒక్కొక్క డైరెక్టర్ తన దగ్గర నుంచి ఒక్కొక్కటి లాగాలి.
సుధీర్ ఇచ్చేయండి వచ్చేయండి అయ్యా చాలా ఉందండి బాబు, ట్యాంక్ ఫుల్ ఉంది అబ్బో, ఇంకా చాలా ఉంది, ఇది ఇంకా ఫస్ట్ స్టెప్ తనది. అండ్ మిగతా వాళ్ళు కూడా క్రూ కూడా సినిమా వాళ్ళు అందరూ సూపర్గా పర్ఫామ్ చేశారు వాళ్ళ వాళ్ళ రోల్స్. సో ఫర్ మీ మై మోర్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఆన్ సుధీర్, తను ఎలా యాక్ట్ చేశాడు, ఎలా డైలాగులు చెప్తాడు, ఎలా స్టెప్ వేస్తున్నాడు ఏంటి, బికాజ్ ఇన్ని ఇయర్స్ చాలా దగ్గర నుంచి చూశాను కదా తనని. సో 71 మీద మాకు జడ్జిమెంట్ రాదు, మనసుద్దరే కదా డైలాగ్ చెప్పాడంటే మాకు మక్కడి నుంచి డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది, మా ఇద్దరం చెప్పినట్టు. బట్ సినిమా ఇస్ డిఫరెంట్ అండ్ హీ డిడ్ ద జస్టిస్. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, అసలు తిట్టుకోవద్దు, తన గురించి ది బెస్ట్ అంటే చాలా పాజిటివ్, చాలా ఇష్టమైనది ఏంటి సుధీర్ గారు? నెగిటివ్ అడగం, మైనస్ అడగం, ఇష్టం లేనిది అడగం, ఓన్లీ ఇష్టమైనది ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. ఏమి ఇష్టమైంది సుధీర్ గారిలో? ఇష్టమైన సుధీర్కి ఏమేమి ఇష్టం చెప్పనా? ఇష్టం నీకేమి ఇష్టమా? తనకి మామూలుగా ఫుడ్లో అయితే అలా కాదా, తనలో నాకేమి ఇష్టం అంటున్నారా? ఓకే, అలా చెప్పినా కూడా పర్వాలేదు అమ్మా, ఎగ్జాక్ట్గా చూస్తాం, వీఆర్ బ్రదర్స్ సో యూ షుడ్ అండర్స్టాండ్. మీరు చెప్పమన్నా నేను ఏం చెప్పను కానీ, బట్ సి తనలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ద వే హీ హ్యాండిల్స్ ద ప్రెషర్. చాలా ప్రెషర్ సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ అటు టీవీ కానీ ఇటు ఫిలిమ్స్ కానీ పబ్లిక్ కానీ అటెన్షన్ కానీ డే బై డే ప్రతిదీ పెరుగుతూ ఉంటుంది, మనకు కొత్తగా వస్తూ ఉంటుంది. సో యాజ్ ఐ సా హిమ్, మే ఇద్దరం కలిసి డి నైన్తో స్టార్ట్ చేసాం చేయడం, 9th సీజన్ డి జోడి అని. ఆ చేస్తున్నప్పుడు తను హీ వాజ్ ఆల్ స్టక్ టు జబర్దస్త్, తనకు తెలుసు సుడిగాల్ సుధీర్ టీమ్ జబర్దస్త్ పర్ఫామ్ చేస్తారు. డి షోకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ స్టార్టెడ్ చేంజింగ్ తనకి, బికాస్ సింగిల్ అటెన్షన్, వన్ మ్యాన్ వన్ గర్ల్, వన్ టీమ్ లీడర్ అటెన్షన్ ఉంటుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేయడం, ఒక హీరో బిల్డప్ ఇస్తూ ఉండడం, నేను దాన్ని తొక్కుతూ ఉండడం, ఇలా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఆయన ముందుకెళ్తున్నా నేను తోకపట్లు లాగుతుంటాను, ముందుకెళ్తుంటే తోక. సో ఈ డ్రామా అంతా ఒక కొత్త క్యారెక్టరైజేషన్ తను, ఇవట్లన్నింటినీ చాలా ఎనర్జీతో చాలా మెచ్యూరిటీతో హ్యాండిల్ చేసుకున్నాడు. పెరుగుతున్న స్టార్డమ్, పెరుగుతున్న అటెన్షన్, చాలామంది పెరుగుతున్న రెస్పాన్సిబిలిటీసు, పెరుగుతున్న షోసు, అన్నిటికంటే ఎక్కువ పెరుగుతున్న డబ్బులు, పెరుగుతున్న గర్ల్ ఫ్యాన్స్, ఇది స్ట్రెస్ చేయండి బాగా. సో ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి అలే తనకి యాడ్ అవుతూ వచ్చాయి కదా ప్రతిరోజు అన్నీ, వాటిలన్నింటినీ చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. మా సుడిగాలి సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్గా మారబోతున్నాడు. సో 28th థియేటర్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరు అందరూ చూసి సక్సెస్ఫుల్ చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ సుధీర్ December 28th, ప్లీజ్ వాచ్ ఇట్. Yes, brothers from another mothers. Yes. Yeah. Yeah. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ గెటింగ్ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్.